ఈరోజు ఎమ్మిగనూరులో నేను సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ, మేమిచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ వన్, ఎంపీల్లో కూడా నెంబర్ వన్ వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలో కట్టెపెట్టు, పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా తమ్ముళ్ళ మీద చెప్పాలి. అదే పెత్తందారి వ్యవస్థ, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వీళ్ళు పేరుకు పోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, మాదిగలున్నారు 90 ఏళ్ళు ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలి. జిల్లాల వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగ మాల రెల్లి అందరికి న్యాయం చేస్తా, అదే నా సామాజిక న్యాయం. సీట్ల విషయంలో చేశా, రేపు అభివృద్ధి విషయంలో కూడా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ముస్లింస్ ఉన్నారు, అందరికి ఒకటే హామీ ఇస్తున్నా. ముస్లింస్ అందరికి నేను ఇచ్చే హామీ, 14 సంవత్సరాలు మా పరిపాలన చూశారు, 2 సార్లు ఎన్డీఏలో ఉన్నాం. ఏ ముస్లిం కూడా అన్యాయం జరగకుండా మీ హక్కులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ లో, కర్నూలులో 2 ఉర్దూ యూనివర్సిటీలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు బాగా డబ్బులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ద్వారా మీ అందరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుకాన్ మకాన్ కింద మీకందరి కూడా షాపింగ్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడకు మౌజములకి, ఇమాములకి ఆండ్రోరేం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్ళు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, కేంద్రంలో తెచ్చిన అన్ని బిల్లులకి సహకరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ద్వంద్వ నాటకాలు ఆడుతున్నారు, కబుర్లు చెబుతున్నారు, మా వల్ల మీ రిజర్వేషన్లు పోతాయని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, 14-19లో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ, 4% కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ భవిష్యత్ ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్ ఆలోచించండి. నేను వస్తా ఉంటే ముస్లింలు చూశారు, పిల్లల్ని భుజాలపైన ఎక్కించుకుని నాకు 2 వేళ్లు చూపిస్తూ మా పిల్లల బాధ్యత మీదే చంద్రన్న అని చూపించారంటే, ముస్లింస్ కూడా చూపించారంటే అది నాకు ఆనందం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 3 పార్టీలు కలిసి వస్తున్నా మీ ముందుకి. జనసేన, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పొత్తులుండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? అవునా కాదా? 2వది, రాష్ట్రం అప్పుల పాలైపోయాం. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు. రేపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా మీకు పనులు కాకపోతే
మీరు ఏ విధంగా బాగుపడతారని అడుగుతున్నా. హైదరాబాద్ ను ఎవరు అభివృద్ధి చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చేశారు? నేనే కదా. అది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళింది, మళ్ళీ మనకు అభివృద్ధి కావాలా లేదా? మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా లేదా? మీకు పెన్షన్లు రావాలా లేదా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలా లేదా? దీనికి అన్నిటికీ కేంద్రం అందరం కలిసి ఉంటూ అవుతుంది, అవునా కాదా? ఈ రాష్ట్రం కోసమే మా మూర్తులు, మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. పొత్తు నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీకోసరం పెట్టుకున్న పొత్తు ఈ పొత్తు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మైనారిటీస్ అర్థం చేసుకోమంటున్నా, యువత మీరు కూడా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, మళ్ళీ మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయబేది కూడా నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి, నేనేదో సమిక్షేమాన్ని ఇవ్వలేదని, ఈయనేదో పొడి చేశాడని. ఒక్కసారి రికార్డులు చూసుకోండి, నేను బడ్జెట్ లో 19.15% సమిక్షేమాన్ని ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 15.8%. 19 ఎక్కువ 15 ఎక్కువ తమ్ముళ్ళు, 19 ఎక్కువ 15 ఎక్కువ. అది తెలుగుదేశం పార్టీ బ్రాండు, ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. ఏం తమ్ముళ్ళు 100 పథకాలు ఇచ్చానా లేదా? నీ నవరత్నాల కంటే నీవి నవరత్నాలు 9 అయితే నావి 100. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అన్నా క్యాంటీన్ ఉందా? ఇప్పుడు ఉందే అన్నా క్యాంటీన్. పేదవాడికి తిండి పెడితే ఎందుకయ్యా నీకు అంత కోపం? అంటే పేదవాడిని కడుపు మార్చే విధానానికి ఉంటావా నువ్వు? 5 రూపాయలకి పూటకు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? రాజకీయాలు మారాయా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? రాజకీయాలు మారాయా లేదా? ఈ సైకోకు మాత్రం అన్నా క్యాంటీన్ ఉండకూడదు. అర్థమైందా మీకు? అర్థమైందా రాజా? ఇప్పటికైనా